జాతి అమ్మ కడుపులు మాట ఏడకేం పిచ్చి బట్టలుదిగా ఆ బట్టలుదుకో రెండు బంగారం వ్యాపారం చేస్తారా? సరే గని మీరు రెండు వేసావు, నేను నాలుగు వేస్తా. వేసుకోబో. సినిమాలో సావిత్రి పొగిడేవాడు గణేష్ ఎదుకోకుండా చెప్పి. రెండో ప్రశ్న, నీళ్ళలో రాయేందుకు మునిగిద్ది బరువు ఎక్కువగా గనక కాదు ఈత రాదు గనక ఊరి అమ్మ కడుపు రాళకేతలు నేర్పుతున్నారా వీళ్ళు? అర్ధాకు వచ్చాగింది ఎవరు. మూడో ప్రశ్న, బస్ ఎట్టా పోద్ది? రోడ్డు మీద పోద్ది. ఎవరు చెప్పారు? ఆ బస్సు పైన కాదు కండక్టర్ అబ్బో ఈ ముందుకు ఇంకా తిరిగితే అట్లా ఉండి. నాలుగో ప్రశ్న, ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో మీ ఇద్దరు గెలిచినట్టే. గెలిచే మీ ఇద్దరు గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోండి. ఓడిపోతే? ఓడిపోతే నేను గెలిచినట్టు కదా, మీ ఇద్దరు నేను చేసుకుంటా. నిలబడేసుకుందా కూర్చొని వేసుకుందా? నిలబడేసుకుందా కూర్చొని వేసుకుందా? పోతా పోతా వేసుకుందాం పర్వాలేదు. ప్రశ్నలు ఎట్టేసుకుంటే అమ్మా కడుపు మాట. ఎందుకబ్బా తెల్లారుజామున అంత కోపడతా? నిలబడి నిలబడి కాళ్ళు నిప్పులు ఉండవు కాబట్టి కూర్చొని వేసుకుందామా అన్న. అదే అంత దూరం ఎవరం ఈ అడవులు చేడితే కదా. చేస్తున్నా. చేసుకో. నా మగుడు ఎవరు? ఈ మగుడా? ఎవరు? నీ మగుడు. నీ మగుడు లిస్టు మాకు తేలుద్దా? ఎవరు అని చెప్పాలా, ఏ పదారా అని చెప్పాలా? ఎవరు అయిందారబ్బా? ఎవరు పంతులు గారు మనకేమో గుర్తుందా? మధ్యలో వచ్చిన నాకు మాత్రం ఏం తెలుసు? ఇప్పుడు అంతమంది మనకి నీ మగుడు మయ్యా మే కంటే ముందు ఇంకా 36 మా గుర్తుండవరే చెప్పాం, మా గుర్తులేదు మేమేం చెప్పాము. సరే కాని నేనమ్మా నీ కూతురు చిత్రనే. నువ్వు నా మొగుడివా? అంత మాత్రం ముదరాలా? అమ్మా నేనమ్మా నీ కూతురు చిత్రనే. ఏముంది మడవలో కోతుల్లో లవ్ చూడు అసలు. ఏం జరిగింది అమ్మా? అనవసరంగా మాట్లాడతారు. పెళ్లి అన్నది ఎవరు? మయ్య అన్నాడు పెళ్లి మన ఖర్చు పడలేదు వద్దు అన్నాడు. అయినా నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను ఉండగా చిన్నదాని మీద కన్నేసింది. అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్లి ఏంటి? నన్ను చేసుకోండి. నీకు అవసరం నన్ను చేసుకోండి. మీరు ఏ పని చేయండి అక్కర్లా, అన్ని పనులు నేనే చేస్తాను. నీకైతే అన్ని పోయినా తెలుసుగా. నా మాట ఏంటంటే అయ్యా, మీ కూడు కుక్కలు తినవు చేసుకోండి అయ్యా. పెళ్లి మన ఖర్చు పడలేదు వద్దు అన్నాడు. అమ్మా రేపు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. అమ్మా చిత్ర ఎర్రోడు చేసుకుంటానన్నా? అవునే. ఈ కర్రోడే? అవునే. ఇద్దరు చేసుకుంటా ఉన్నా? ఇద్దరు అయితే ఇద్దరు చేసుకో. ఇద్దరు ఎందుకే? ఒకడు పోయినా ఒకడు ఉంటాడే. లారీకి చెప్పిన టైర్ లాగా యా రోడ్డు పోతే తగిలించుకొని పోతుంది. పుల్ల పడుతూ పుల్లతో పడుతూ సంతం ఉండాలనుకున్నారు. అమ్మాయి ఆకలైతుంది అంటే తెలిసిన వాళ్ళకి అసలు పీట్లా. నేను రొక్కం ఇస్తాను. దగ్గర రొక్కం ఎంత వచ్చింది? నా దగ్గర ఉంది. అరే సైతం లోపల పెట్టింది. చేది జనం అనుకోరు. తీసేది చిల్లర లోన్ ఉంది. తీసి మీ అమ్మాయి సెంగులో పోయి. నీకొద్దా? వద్దలేపో. నీకొద్దా? వద్దలేపో. ఆగండి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఆయన గడ్డ లేచాడు. గుర్తుకొచ్చాడు. లేచి కూర్చో. లేచి కూర్చో. నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో రెండు వస్తువులు పోయినాయి. మా ఇంట్లో రెండు వస్తువులు పోయినాయి. మూడు వస్తువులు పోయినాయి. మేమెవరికి చెప్పుకోవాలా? మూడు వస్తువులతో మాకు పని లేదు. మా రెండు వస్తువులతో నీళ్ళ బొంగ ఒకటి ప్లేట్ ఒకటి. ఇది కమిటీ పెట్టాడు. శెట్టి గారు, ఈ బొంగ నాది. ఈ బొంగ నీదా? నాది. నీ దానికి ఎప్పుడు అడుగుడిపోయింది మాకు తెలుసు. శెట్టి గారు చెప్తాను. బొంగ నాది. బొంగ నీది అయితే అయ్యి ఉండొచ్చు. శెట్టి గారు అబద్ధం ఆడరు. రోజుకు 100-150 అబద్ధాలు తప్పనిచ్చి. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. మీ చిన్నమ్మాయి ప్లేట్ ఎంత ఉంటుందో తెలీదా? మీ పెద్దమ్మాయి పేషన్ మా తెలీదు? నీ పోషణ మా తెలీదు? మీ ఇంట్లో ఏ వస్తువు మా తెలియదు? మీ చిన్నమ్మాయి ప్లేట్ కింద కొంటుండదే ఉండాలని మాకు తెలుసు. మోసం చేయాలనుకుంటుంది. కిచ్చిలో కూడా మోసం చేయాలనుకుంటుంది. ఎప్పుడు చూసా? చిత్త పుస్తకాలు ఎప్పుడు చూసా? మూడు ఉండాలి ఉంటుంది. నిజంగా చూసావా? ఒట్టు పట్టు పట్టు దొంగ ఉండ ఆశ్రయం కొరుకుతుంది. అది అది కాదు పంతులు గారు, నువ్వేమన్నా దగ్గర నెడితే నువ్వు దూరం ఉంటుంది. పెళ్లి చేసుకుంటున్నాడు. ఒక్క
కోరికలు కోరి పెళ్ళే కర్మ చేసుకునేది అది కాదు అమ్మా. మెమ్మేడు కోరికలు నువ్వు వేడ కోరకాల. నేనేం కోరకను కాదు. మరేంటి మా అంట పడ్డారు మీ ఇద్దరిని మక్క పిలుచుకురమ్మండి. ఎందుకు వంట మాస్టర్ వాటర్ బా ఇద్దరు ఎక్కొచ్చారా? అదేం కాదు, వ్యవసాయ సంపర్కం వలన మీరు పొందిన అనుభవము ఆ నెల ప్రచారం చేసి మీ సొమ్మి చేస్తానంట. ఈ సొమ్మి ఎవరి దగ్గర ఉందమ్మా? కంపెనీ వాళ్ళ దగ్గర ఉంది. ఇంక ఇబ్బంది ఏముంటది? పంతులు గారు అమ్మాయి ప్రచారం తీసుకొని పోతుండు, దాంట్లో సరుకు మాత్రం తిన సామాన్ తిన బాగు మొదలుపెట్టి ప్రచారం మొదలుపెట్టి ప్రచారానికి అమ్మాయి ఎందుకు అమ్మాయి లేకుండా ప్రచారం పట్టయితే నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే ప్రచారం ఎవరో జరిగిపోతుంది. ఏ మనిషి నువ్వు అసలు అసలు మనిషి ఇప్పుడు ఎట్ట పుట్టావు నువ్వు? ప్రచారం అంటే ఏం చెప్పాలి మనం? ప్రచారం అంటే ఇప్పుడు దాకా మనం చేసిన ఎదో పనులు అట్లా చేసి చెడిపోకుండా ఉండమని మన బ్రదర్స్ కి తెలియజెప్పడం బలేవాడు. ఓహో ఇదా, నేను అది అనుకుంటున్నా. ఇంకా బలేవాడు అయ్యా మహానుభావులారా, వేశ సంపర్కం మేము పక్కన అనుభవం చెప్తున్నాం. Ah